నాటికి నిన్న మనం అంతా అసెంబ్లీలో కూడా చూసాం ఈయన గారి మోసాన్ని. ఏమన్నాడు ఈయన? బోయల్ని ఎస్టీలుగా చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడట. ఆశ్చర్యం ఏమిటంటే ఈయన తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడట. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆఫీసు నుంచి ఇక్కడికి ఫోన్లు వచ్చి అందరూ కేకులు కట్ చేసేయండి, అందరికీ కేకులు పంచండి అని చెప్పి. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఈ మాటలు చెప్తా ఉంటే. ఇదే బోయల్ని ఎస్టీలుగా చేసే కార్యక్రమంలో ఎన్నిసార్లు తీర్మానం చేసి పంపిస్తావయ్యా ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను. ఇప్పటికే 3 సార్లు తీర్మానం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు ఎన్నికలప్పుడు ఓట్లు అడిగేదానికోసం వచ్చినప్పుడు నీ మేనిఫెస్టోలో నీ ఎన్నికల ప్రణాళికలు ఏం చేసావు, ఏమని చెప్పావు? బోయల్ను కురువల్ను ఎస్టీలుగా అధికారంలోకి వచ్చేస్తూనే చేసేస్తామన్నావు. ఈరోజు ఏమంటా ఉన్నావు? ప్రయత్నం చేస్తా ఉన్నామంటున్నావు. ఈరోజు కేంద్రానికి పంపించాను అని అంటా ఉన్నావు. నిజంగా నీ అంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉంటాడా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మోసం చేస్తా ఉన్నావు. నీ మీద నెపం, నీ మీద నువ్వు చేస్తానన్న పనిని ఇవాళ కేంద్రం మీద నెపం నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు. సిగ్గు లేకుండా నీ మోసాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నావు. మళ్ళా మోసం చేస్తూ మళ్ళా మోసగిస్తూనే కేకులు కట్ చేసుకోమని మళ్ళీ ఫోన్లు కట్టి చెప్తావు. మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను, బోయలంతే కురువలంతే కాపులంతే. కాపుల విషయంలో కూడా ఇదే పెద్ద మనిషి ఇదే మాదిరిగానే మాట్లాడాడు. మేనిఫెస్టో చూస్తే కాపులను బీసీలుగా చేసేస్తా అని రాసేస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటంటే ప్రయత్నం చేస్తా. ఏదైనా కూడా మోసమే. ఏ కులాన్ని ఏ కులాన్ని వదిలిపెట్టలేదు. నేను అడుగుతా ఉన్న 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి మరో సంవత్సరంలో ఎన్నికలు వస్తాయని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్న నేపథ్యంలో ఒక్కసారి గుండెల మీద చేతులేసుకొని ఒక్కసారి మనల్ని మనం అడుగుదాం, మనకు ఇలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాను మీ అందరికీ కూడా. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇ